Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mangalagirilo, ye party ki enni votlu, Taja survey, sanchalanam. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. కీలక నేతల నియోజకవర్గాలలో గెలుపు ఓటమిలపై ఆసక్తి పెరుగుతోంది. సర్వే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. 2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి ఓడిపోయిన టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి వచ్చే ఎన్నికలలో అక్కడి నుండే పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో మంగళగిరిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరు గెలుస్తారనే లెక్కలతో తాజాగా పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ ఆసక్తికర అంచనాలను వెల్లడించింది. నారా లోకేష్ కు ఈసారి ఎన్నికలలో గెలుపు కీలకం. పార్టీని గెలిపించుకునేందుకు యువగళం యాత్ర ద్వారా ప్రజల్లో ఉన్న లోకేష్ ఈసారి ఎన్నికల్లో గెలిచి విమర్శలకు సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. 2019 ఓటమి తరువాత తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేయాలని నిర్ణయించిన లోకేష్ చాలా రోజులకే అక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అమరావతి రాజధాని అంశం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ పర్యటనలు చేశారు. పెళ్లి కానుక, ఆరోగ్య సేవల వంటి ద్వారా ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు వైసీపీ సైతం స్థానిక సామాజిక సమీకరణాలకు అనుగుణంగా పావులు కదిపింది. గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకుని రాష్ట్ర స్థాయి పదవి కేటాయించింది. మాజీ మంత్రి మురుగుడ హనుమంతరావును ఎమ్మెల్సీని చేసింది. 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్పై విజయం సాధించారు. ఇప్పుడు పొలిటికల్ క్రిటిక్ చేసిన సర్వే అంచనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంగళగిరిలో అర్బన్ ఓటర్లు 1,47,904 ఉండగా రూరల్ ఓటర్లు 1,20,525 ఉన్నారు. అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 44.15%, టీడీపీకి 44.99% ఓట్లు వస్తాయని సర్వే సంస్థ అంచనా వేసింది. ఎన్డీఏకు 4.85%, సిపిఐకు 3.17% ఓట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ద్వారా టీడీపీకి స్వల్ప మెజారిటీ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే టీడీపీ నుంచి నారా లోకేష్, వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీలో ఉంటే వచ్చే ఫలితాలు స్పష్టం చేసింది. మంగళగిరిలో మొత్తం 278 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 61,470 ఎస్సీ ఓటర్లు, 8,778 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ టీడీపీ వైసీపీ హోరాహోరీగా చిరిసగం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇదే సమయంలో ఎన్డీఏకు వచ్చే ఓటింగ్ శాతం ప్రత్యేకంగా పేర్కొంది. సిపిఐ దక్కించుకునే ఓట్లు ఇక్కడ అంచనాల మేరకు హోరాహోరీ పోరు సాగితే గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని సర్వే లెక్కల మేరకు స్పష్టమవుతోంది. 2019 ఎన్నికలలో సిపిఐకి 10,135 ఓట్లు రాగా ఆర్కేకు దక్కిన మెజారిటీ 5,337 ఓట్లు. అయితే వైసీపీ నుంచి ఆర్కే కాకుండా బీసీ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ లెక్కలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ సంస్థ మంగళగిరి నియోజకవర్గంపై వెల్లడించిన ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతున్నాయి.